హాయ్ ఎవ్రీవన్, నా పేరు విజయ్. నేను మీకు ఈరోజు మెటామాస్క్ వాలెట్ గురించి ప్లస్ అది ఎలా వాడడము, దాని ఆప్షన్స్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మెటామాస్క్ వ్యాలెట్ బేసికల్గా ఏంటంటే డిఫై వ్యాలెట్. మీరు కాయిన్స్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగవచ్చు, ఈ వ్యాలెట్లో మనం కాయిన్స్ ఎందుకు స్టోర్ చేసుకోవాలి? మనం ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ఉన్నాయి కదా మన కాయిన్స్, సే బైనాన్స్ కానీ, కాయిన్ బేస్ కానీ, ఎఫ్టిఎక్స్ ఆర్ కుకాయిన్. మీరు ఏ ఎక్స్చేంజ్లో కాయిన్ కొన్నా యాక్చువల్గా ఆ టైంలో మీరు ఓన్ చేయట్లేదు ఆ కాయిన్స్ని. ఆ కాయిన్స్ అన్నది ఎక్స్చేంజ్ వాళ్ళు ఓన్ చేస్తున్నారు. సే సపోజ్ రేపు ఆ ఎక్స్చేంజ్ హ్యాక్ అయిందనుకోండి, ఆ ఎక్స్చేంజ్తో పాటు మీ కాయిన్స్ అన్నీ, మీరు 1 లాక్ రూపీస్ కాయిన్స్ ఉండొచ్చు, 2 లాక్, వాట్ ఎవర్ కాయిన్స్ మీరు అందులో స్టోర్ చేసుకునే అన్నీ వెళ్ళిపోతాయి. మీకు నో వన్ గ్యారంటీస్ దెమ్. సో అందుకోసమే మీ దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో క్రిప్టో ఉంటే మీరు బెటర్ మీ ఓన్ వ్యాలెట్లో సేవ్ చేసుకోవడం చాలా బెటర్ అన్నట్టు. ఎందుకంటే ఈ వ్యాలెట్ యొక్క ప్రైవేట్ కీస్ మీ దగ్గర మీ కంప్యూటర్లో కానీ, మీరు మొబైల్లో వ్యాలెట్ ఉంటే మొబైల్లో కానీ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీకు సేఫ్గా ఉంటుంది, మీ వ్యాలెట్ మీ దగ్గరలోనే ఉంటుంది. మీకు ఎక్స్చేంజ్ హ్యాక్ అయిపోయినా, ఇంకేదైనా ప్రాబ్లం అయినా, అట్లీస్ట్ మీ క్రిప్టో కరెన్సీ అన్నది మీ దగ్గరే సేఫ్గా ఉంటుంది. ఓన్లీ ఒకటి ఏంటంటే, మీరు వాలెట్ సెట్ చేసుకున్నప్పుడు 12 వర్డ్స్ సీక్రెట్ ఫేజ్ వస్తుంది, అది మాత్రం మీరు జాగ్రత్తగా ఒక పేపర్ పైన నోట్బుక్లోనో రాసిపెట్టుకోవడం బెటర్. ఎందుకంటే క్రిప్టోలో ఒక ప్రావర్బ్ ఉంది, నాట్ యువర్ కీస్ నాట్ యువర్ క్రిప్టో. అంటే ఏంటంటే, అన్లెస్ మీ దగ్గర ప్రైవేట్ కీస్ మీరు ఓన్ చేసుకుంటే తప్ప ఆ క్రిప్టో మీ దగ్గర మీరు ఓన్ చేసుకున్నట్టు కాదు. ఎందుకంటే ఎక్స్చేంజ్లో ఉన్నంత మాత్రాన మీ దగ్గర 5 లాక్స్ క్రిప్టో ఉండొచ్చు, 10 లాక్స్ క్రిప్టో ఉండొచ్చు. ఇఫ్ ద ఎక్స్చేంజ్ ఈజ్ గాన్, మీ క్రిప్టో అంతా పోయినట్టే. అందుకోసమే ఇట్స్ బెటర్, ఐ ఆల్వేస్ రికమెండ్ యూజ్ ఎనీ వాలెట్స్, లైక్ యునో, ఇఫ్ యూ వాంట్ నో, లైక్ యునో, మీకు ఇంకే వ్యాలెట్స్ బెటరు, ఎట్లాంటి వ్యాలెట్స్ యూజ్ చేయడం యూజర్ ఫ్రెండ్లీ అని క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్స్లో పెట్టండి, నేను వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను ఏ వ్యాలెట్స్ అయితే బెటరు. సో ఇప్పుడైతే నేను మెటామాస్క్లో ఉన్నాను, మీరు చూడండి ఇక్కడ అసెట్స్ అనేది ఏంటంటే, నా వ్యాలెట్లో ప్రజెంట్ 22.93 మ్యాటిక్ ఉంది. సో నేను ఈ వ్యాలెట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను స్వాప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా మ్యాటిక్ని అమ్మేసి నేను వేరే కాయిన్స్ కొనేసుకోవచ్చు, అలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆప్షన్ సెండ్. సెండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు మీ వ్యాలెట్ అడ్రస్ ఉందనుకోండి, నేను మీకు టోకెన్స్ పంపించాలి, ఈ వ్యాలెట్ అడ్రస్ పంపించేస్తే మీకు వెళ్ళిపోతున్నాయి బ్లాక్ చైన్ ద్వారా. సో అదొక అడ్వాంటేజ్. ప్లస్ మీరు స్వాప్ చేసుకోవచ్చు. స్వాప్ ఏంటంటే, మీరు మీ మ్యాటిక్ టోకెన్ని వేరే టోకెన్తో స్వాప్ చేసుకుంటున్నారు అన్నట్టు. బేసికల్గా ఇది డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లాగా కూడా పనిచేస్తుంది, అంటే దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు ఎక్స్చేంజెస్ ఎలా అంటే, అవి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. వాళ్ళు సడన్గా ఒక నైట్ వాళ్ళ ఎక్స్చేంజ్ క్లోజ్ చేస్తే అంతే, ఇంకా మన కాయిన్స్ పోతాయి, మనం బై సెల్ చేయడం కష్టం. అదే మీరు ఇలాంటి క్రిప్టో అనేది మొత్తం డీసెంట్రలైజ్డ్ కాబట్టి మీరు ఇలాంటి వ్యాలెట్స్ డెక్సెస్, యూనిస్వాప్ కానీ, క్విక్ స్వాప్ కానీ, ఇంకా చాలా వెబ్సైట్లు ఉన్నాయి కదా, వాటి డిఫై స్వాపింగ్ వెబ్సైట్లు, అలాంటివి వాడితే మీరు డైరెక్ట్ మీరు మెటామాక్స్ను కనెక్ట్ చేసుకొని మీరే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. యూ కంట్రోల్ యువర్ ఓన్ క్రిప్టో. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, క్విక్లీ జస్ట్ ఇది చాలా సింపుల్ అప్లికేషన్ అండి మెటామాస్క్ అన్నది, అండ్ వెరీ పాపులర్, వన్ ఆఫ్ ద పాపులర్ వాలెట్ ఇన్ క్రిప్టో. సో మీరు, నేను ఇప్పుడు ప్రజెంట్ మ్యాటిక్ నెట్వర్క్ పైన ఉన్నాను. మ్యాటిక్ నెట్వర్క్ నుంచి నేను ఇథీరియం నెట్వర్క్ చేంజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, ఇథీరియం నెట్వర్క్. ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఇథీరియం నెట్వర్క్లో గ్యాస్ ఫీస్ చాలా ఎక్కువగా ఉంటాయి మన ట్రాన్సాక్షన్ చేయాలంటే. నేను గ్యాస్ ఫీ అనే ఏంటి అని అంటున్నా అంటే, గ్యాస్ ఫీ అనేది ఒక ట్రాన్సాక్షన్ ఛార్జ్. ఈజీగా చెప్పాలంటే గ్యాస్ ఫీ ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ ఛార్జీ అన్నట్టు. సో ఇప్పుడు నేను, నా దగ్గర 0.07 ETH ఉంది, అది వేరే దగ్గరికి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దీనికంటే ఎక్కువ నేను ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇథీరియం నెట్వర్క్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, వెరీ బిజీ. అందుకోసం ఈ మధ్య ఏమైందంటే, పాలిగాన్, మ్యాటిక్ కానీ, ఫ్యాంటమ్, అవలాంచ్, సో అవి చాలా పాపులర్ అవుతున్నాయి. ఎందుకంటే వాటిలో గ్యాస్ ఫీ అనేది చాలా తక్కువ, మ్యాటిక్ అయితే నెగ్లిజిబుల్, 0.0001 సెంట్ అలా ఉంటుంది. ఒకసారి చూద్దాం లేండి, మనము మ్యాటిక్ షిఫ్ట్ చేసి ఒక ట్రాన్సాక్షన్ చేసి చూపిస్తాను మీకు. ఒకవేళ మీకు ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకున్న మెటామాస్క్లో, ఇట్స్ వెరీ ఈజీ.
ఇక్కడికి వెళ్ళిపోతే మీరు సెట్టింగ్స్ క్లిక్ చేయండి. చూడండి జనరల్, నేను నా బేస్ కరెన్సీ యూరోగా సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏ కరెన్సీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైమరీ కరెన్సీ మ్యాటిక్ ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు మనం మ్యాటిక్ నెట్వర్క్లో ఉన్నాం. అలా కాకుండా మీరు ఫియట్, యూరో, డాలరు, ఇండియన్ రూపీస్ ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లస్ అడ్వాన్స్డ్ ఇవి పెద్ద మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ గురించి. సెక్యూరిటీ, ప్రైవసీ, ఇందులో ఏంటంటే షో ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్, అంటే ఒక్కొక్కసారి మనకి ఏమైనా ఎయిర్ డ్రాప్స్ అయినా ఎవరైనా వేరే వాళ్ళు సెండ్ చేసినా బై డిఫాల్ట్ ఆన్ పెడుతున్నాం మనకు కనబడుతుంది. సో అలర్ట్, మన వ్యాలెట్ వేరే వెబ్సైట్కి కనెక్షన్ అయినప్పుడు మనకి ఇక్కడ అలర్ట్ వస్తుంటుంది బ్రౌజర్లో. సో అది ఆన్ చేసి పెట్టాను. నెట్వర్క్స్ ఏంటంటే ఇప్పుడు ఈ మెటామాస్క్ వ్యాలెట్ అనేది చాలా నెట్వర్క్స్ సపోర్ట్ చేస్తుంది. బ్లాక్ చైన్ నెట్వర్క్ మీరు ఈథీరియం కనెక్ట్ చేసుకోవచ్చు, బైనాన్స్ స్మార్ట్ చైన్ కనెక్ట్ చేసుకోవచ్చు, మ్యాటిక్ కనెక్ట్ చేయొచ్చు, మూన్ రివరు, మూన్ బీము, ఆర్బిట్రము, ఫ్యాంటము, అవాక్స్, ఇంకా చాలా ఆల్మోస్ట్ లేయర్ వన్ నెట్వర్క్స్ అన్నింటికీ మెటామాస్క్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు కొత్త నెట్వర్క్, ఇప్పుడు నేను ఇందులో ఫ్యాంటమ్ లేదు, నేను ఫ్యాంటమ్ కనెక్ట్ చేసుకోవాలి, ఆర్ అవలాంచ్ కనెక్ట్ చేసుకోవాలి, ఆర్బిట్రము కనెక్ట్ చేసుకోవాలంటే యాడ్ ఏ నెట్వర్క్ అని క్లిక్ చేయండి. ఈ నెట్వర్క్ నేము, న్యూ ఆర్పిసి యూఆర్ఎల్, ప్లస్ ఈ బ్లాక్ ఎక్స్ప్లోరర్ ఐడి, ఇదొకటి మీరు వాటిని గూగుల్ చేసి పర్టికులర్ నెట్వర్క్ది మీకు కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మీకు ఇంకేమైనా పర్టికులర్ నెట్వర్క్ ఎలా యాడ్ చేయాలో కొన్ని క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను దానికి రిప్లై చేసి ఇంకొక వీడియో చేస్తాను. మీరు చూడండి మెయిన్ ఏంటంటే మ్యాండేటరీ ఇది ఒకటి, ఆర్పిసి యూఆర్ఎల్ ఒకటి, బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ ఒకటి. అవి ఈజీగా దొరికిపోతాయి, అవి యాడ్ చేస్తే మీకు ఆ నెట్వర్క్ యాడ్ అయిపోతుంది. సో ఆ నెట్వర్క్ మీద మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇంతే సింపుల్ సెట్టింగ్స్ అండి. ఇది వెరీ వెరీ సింపుల్ వ్యాలెట్. ఇది యాక్చువల్గా మీరు క్రోమ్ బ్రౌజర్కి యాడ్ చేసుకోవచ్చు, మీరు మొబైల్లో యాప్గా చేసుకోవచ్చు, బట్ ఫైర్ ఫాక్స్ ఏ బ్రౌజర్కైనా యాడ్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ ల్యాప్టాప్లో వాడతాను, ఎందుకంటే నాకు ల్యాప్టాప్లో ఈజీ అనిపిస్తుంది మొబైల్లో కంటే కూడా. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఓకే స్వాప్ చేద్దాము. నా దగ్గర 9.84 యుఎస్డిసి ఉంది, ప్లస్ 22 మ్యాటిక్ ఉంది. నేనేం చేస్తానంటే ఒక యుఎస్డి నుంచి ఒక మ్యాటిక్ కొందాము. స్వాప్ చేయడం అంటే బేసిక్గా ఒక టోకెన్ ఇచ్చి ఇంకో టోకెన్ కొనడం అండి. ఇదేంటంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో ఈ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, అందుకోసమే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే మోస్ట్లీ మీరు ఫియట్ కరెన్సీ. ఫియట్ కరెన్సీ అంటే మీరు డాలర్స్, ఇండియన్ రూపీస్ కానీ, యూరోస్, జీబీపీ, వాట్ ఎవర్ పౌండ్స్, డిపెండింగ్ ఆన్ ద కంట్రీ ఆ కరెన్సీ ఇచ్చి మీరు వేరే టోకెన్స్ కొంటారు. ఇలా డీసెంట్రలైజ్డ్ ఏంటంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, మీ కాయిన్స్ని వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే యూఎస్డిసి సెలెక్ట్, యూఎస్డిసి అండ్ దెన్ స్వాప్ ఇక్కడ మ్యాటిక్ చేంజ్ చేసుకోవాలి కదా. నేను మ్యాటిక్ కావాలి నాకు, నేను మ్యాటిక్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ అడుగుతుంది నీకు ఎన్ని స్వాప్ యుఎస్డిసి. సో ఈరోజు రేట్ చూద్దాం ఎంత ఉంది కరెంట్ మ్యాటిక్. సో 1.63 మ్యాటిక్ యుఎస్డిసి ఈక్వల్స్ టు 1 మ్యాటిక్. సో నేనేం చేస్తానంటే అంతే చేస్తాను. ఓకే 0.89 మేబీ. ఓకే సో అండ్ దెన్ ద నెక్స్ట్ ఈజ్ స్లిప్పేజ్. స్లిప్పేజ్ అనేది ఏంటంటే మీరు ఎంత పర్సంటేజ్ స్లిప్పేజ్ పెట్టుకుంటున్నారు. బేసికల్గా స్లిప్పేజ్ ఏంటంటే ఇది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కదండి. ఇప్పుడు నేను కోట్ చేస్తున్నాను, నాకు యాక్చువల్గా మీకు ఈజీ కావాలంటే 1 మ్యాటిక్ తీసుకుందాము. ఓకే మ్యాటిక్ 1 మ్యాటిక్ తీసుకు 1 మ్యాటిక్ని అమ్మేస్తున్నాను. బేసికల్గా నేను యుఎస్డిసి సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే సో వెరిఫైడ్ అండ్ 5 సోర్సెస్, అంటే మనకు 5 ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఆఫర్ చేయడానికి. స్లిప్పేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు కదా రేటు 1.63 ఉంది నేను ఆర్డర్ ప్లేస్ చేయడానికంటే ముందు. సో బ్లాక్ చైన్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేసినాక ఇది కొంచెం ఒక 2-3 సెకండ్లు పట్టవచ్చు, మేబీ కంజెషన్ ఎక్కువ ఉంటే నెట్వర్క్ కంజెషన్ ఇంకొక 5 సెకండ్స్, ఇథీరియం అయితే అప్పుడప్పుడు ఒక 5 to 10 మినిట్స్ కూడా పడుతుంది. డిపెండింగ్ ఆన్ ద బ్లాక్ చైన్ కంజెషన్ మేబీ ఇట్ టేక్స్ 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ. ఆ 2 నిమిషాలలో ఈ మ్యాటిక్ ప్రైస్ చేంజ్ కావచ్చు. అప్పుడు ఎందుకంటే మనం ఏం చెప్తున్నామంటే
ఒకవేళ ప్రైస్ చేంజ్ అవుతే నా మ్యాక్సిమం డిఫరెన్స్ నేను 2% పే చేస్తాను, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అని. ఎందుకంటే నేను 2% అని పెడుతున్నాను, లిక్విడిటీ బాగానే ఉంటుంది కాబట్టి 2% ఇనఫ్. యాక్చువల్గా మనం 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కాయిన్స్ ఉంటాయి లిక్విడిటీ ఎక్కువగా ఉండదు, లిక్విడిటీ అంటే ఆ సప్లై ఎక్కువ ఉండదు అన్నట్టు ఆ ఎక్స్చేంజ్లో, అప్పుడు మనం స్లిప్పేజ్ కొంచెం ఎక్కువ పెట్టాలి. బేసికల్గా ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్కి మన ఆర్డర్ ప్రాసెస్ అయ్యే టైంకి నేను 1.5 డిఫరెన్స్ అయినా పే చేస్తానని చెప్పడం అన్నట్టు. ఓకే, క్లిక్. ఇప్పుడు రివ్యూ స్వాప్లో క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమంటుందంటే చూడండి, రేట్ చేంజ్ అయింది 1.62, అక్కడ కాయిన్ మార్కెట్లో 1.63 ఉంది, మనం 1.5 స్లిప్పేజ్ పెట్టాము. సో ఓకే, గ్యాస్ ఫీ ఎంత అవుతుంది? 0.02 సెంట్స్, అంటే వెరీ వెరీ లెస్ అండి. అదే ఇప్పుడు మీరు ఇథీరియంలో ఈ ట్రాన్సాక్షన్ చేస్తే దాదాపు 100, మేబీ కపుల్ ఆఫ్ హండ్రెడ్స్ పే చేయాల్సి వస్తుంది. స్వాప్ మీద క్లిక్ చేయండి. ఓకే, ప్రాసెసింగ్. సమ్ రీజన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ట్రై చేద్దాము. మేబీ ఒక్కోసారి కంజెషన్ బ్లాక్ చైన్ ఇలా ఉంటే ఫెయిల్ అవుతుంది. సో లెట్స్ ట్రై అగైన్. మేబీ స్లిప్పేజ్ ఇంక్రీజ్ చేస్తాను, 3% పెడతాను. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద నెట్వర్క్ ట్రాఫిక్ ఆ టైంలో. ఓకే, మనకు రెండు కోడ్స్ వచ్చినాయండి రెండు ఎక్స్చేంజీల నుంచి. స్వాప్ చేస్తున్నాను. ప్రాసెసింగ్. స్టిల్ ప్రాసెసింగ్. ఈ టైంలో బ్లాక్ చైన్ ఎంత బిజీ ఉన్నదా అన్న దాని మీద మన ట్రాన్సాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. అదే ఇప్పుడు మీరు బైనాన్స్ కానీ వేరే నార్మల్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనుకోండి, కాయిన్ స్విచ్, కుబేర్ అట్లాంటివి, అవి సెంట్రలైజ్డ్ కాబట్టి అవి తొందర అవుతున్నాయి. సో ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అండి. ఓకే, నేను ఈ ట్రాన్సాక్షన్ని బ్లాక్ చైన్లో చూడాలనుకుంటే మనం దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఏంటంటే బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ పాలిగాన్ స్కాన్. అలానే ప్రతి బ్లాక్ చైన్కి ఇప్పుడు ఇథీరియం అనుకోండి ఈథర్ స్కాన్ ఉంది, ఫ్యాంటమ్కి అయితే ఫ్యాంటమ్ స్కాన్ డిఫరెంట్. ఇవి ఏంటంటే ఈ మన బ్లాక్ చైన్ అడ్రస్ని ఇచ్చేస్తే అది కంపల్సరీ ఆ ట్రాన్సాక్షన్ ఏమైందన్నది వెరిఫై చేస్తుంది. నేను ఇక్కడ నా వ్యాలెట్ అడ్రస్ను కాపీ పేస్ట్ చేస్తాను, ఇందులో మీరు చూస్తే సరిపోతుంది. సో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి ఆ పర్టికులర్ వ్యాలెట్లో చూడండి. ఇక్కడ 40 సెకండ్స్ ముందు మనం ఒక ట్రాన్స్ఫర్ చేసాము. సో నేను ఏం చేస్తానంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ హ్యాష్ మీద క్లిక్ చేస్తాను. ట్రాన్సాక్షన్ హ్యాష్ మీద క్లిక్ చేస్తే చూడండి 22 బ్లాక్స్ కన్ఫర్మ్ చేసాయి బ్లాక్ చైన్ పైన. ఆ 22 బ్లాక్స్ కన్ఫర్మ్ అయితేనే మన ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా అయిందన్నట్టు. సో మీరు వాల్యూ $1.64, మీరు ట్రాన్సాక్షన్ ఫీ 0 సెంట్స్, చాలా తక్కువ అన్నట్టు 0 సెంట్స్. సేమ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోండి, ఇదే ట్రాన్సాక్షన్ ఇథీరియం నెట్వర్క్ మీద అయితే ఆల్మోస్ట్ నాకు ఒక $20 ఓర్ ఈవెన్ $30 కూడా అయిపోయేది. సో అందుకే మ్యాటిక్కు ఈ మధ్యకాలంలో మ్యాటిక్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ ప్లస్ చాలా చీప్ అన్నట్టు కంపేర్ టు ఇథీరియం. అందుకే అందరూ లేయర్ 2 నెట్వర్క్ లాగా మ్యాటిక్ని వాడుతున్నారు. చాలా వరకు బ్లాక్ చైన్ గేమ్స్ కూడా మ్యాటిక్ నెట్వర్క్ మూవ్ కావడానికి ఇదే కారణం అన్నట్టు. ఇది చాలా చీప్. సో ఇది మెటామాస్క్ జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా, ఎలా వాడాలి, ఏమన్నా డౌట్స్ ఉన్నా యూ కెన్ డ్రాప్ మీ ఏ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ.